ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా, జగన్ మరో కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 60 మంది అభ్యర్థుల స్థానాలు మార్చిన సీఎం జగన్ తుది జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఎంపీల జాబితా దాదాపు సిద్ధమైంది. మాజీ మంత్రి రోజా పైన నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో నగరి నుంచి రోజాను మార్చి పార్లమెంటు బరిలోకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో భాగంగా సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి దాదాపు సీటు లేనట్లే. మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంటకు సీటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో సీట్ల మార్పు పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. దీనిపైన జిల్లా నేతల నుంచి సానుకూలత కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం పార్టీ నేతలు అన్వేషించారు. ఈ సమయంలోనే నగరిలో మంత్రి రోజా పేరు తెర మీదకు వచ్చింది. ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించారు. దీంతో చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒక్కో కుటుంబంలో 2 సీట్లు ఆశిస్తున్న వారి నుంచి పోటీ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంటు స్థానానికి పరిశీలిస్తున్నారు. రోజా అభ్యర్థిత్వం పైన జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డి చర్చించారు. అందరి నుంచి సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలినేని, బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీఎం వద్దకు వెళ్ళి బాలినేనికి సీటు కేటాయింపు పైన చర్చలు చేయాలని భావిస్తున్నారు. దీనిపైన సాయిరెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. రోజాతోనూ ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని రోజా స్పష్టం చేశారని చెబుతున్నారు. దీంతో నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్లు ఖరారు పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో రోజాను నగరం నుంచి మార్చితే అక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనే అంశం పైన ఇద్దరి పేర్లు పరిగణలోనికి తీసుకున్నట్లు సమాచారం. పోటీ చేసే అభ్యర్థుల జాబితా పైన మరింత ఆలస్యం చేయకుండా 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో జిల్లా నేతల అభ్యర్థనలతో ఒంగోలు సీటు మాగుంటకు ఇస్తారా, రోజాను బరిలోకి దించుతారా అనేది క్లారిటీ రానుంది.